హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కేవి. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ ఒక ఆక్టేవ్లో ఉండే ఈ 12 కీస్ యొక్క మేజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదివరకు వీడియోలో సి మేజర్ కార్డ్ ఎలా ప్లే చేయాలి, మేజర్ స్కేల్ ఎలా ప్లే చేయాలి, మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి, వాటిని ఇన్వర్షన్లోకి తెచ్చుకుని ఒక ఆక్టేవ్లో ఎలా ప్లే చేయాలి వంటి విషయాలు తెలుసుకున్నాం. మీరు ఎవరైనా చూడకపోతే కనుక ఆ వీడియోకి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? మనం సర్కిల్ ఆఫ్ 5th ప్రకారం ఈ మేజర్ కార్డ్స్ స్కేల్స్ మనం తెలుసుకుంటున్నాం. అసలు సర్కిల్ ఆఫ్ 5th అంటే ఏంటంటే, ఒక మేజర్ స్కేల్ అంటే సి మేజర్ స్కేల్లో ఉండే 8 స్వరాల్లో 5వ స్వరం నుంచి 2వ స్కేల్ అనేది తయారవుతుంది. అందుకనే మనం ఈరోజు జి మేజర్ కార్డ్ గురించి, స్కేల్ గురించి, వాటి యొక్క ఫ్యామిలీ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు అనుకోవచ్చు, సి తర్వాత సి షార్ప్ నేర్చుకోవాలి కదా, డైరెక్ట్ జి అంటున్నారు ఏంటని. మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్కేల్స్ కానీ కార్డ్స్ కానీ సర్కిల్ ఆఫ్ 5th ప్రకారమే ప్రాక్టీస్ చేయాలి. అంటే సి తర్వాత జి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే సి స్కేల్లో 5వ స్వరం జి కాబట్టి ఈ జి మేజర్ స్కేల్ని ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఈరోజు జి గురించి మాట్లాడుకుందాం. ఓకే, తర్వాత వీడియోలో ఈ జి మేజర్ స్కేల్లో 5వ స్వరం డి అవుతుంది కాబట్టి డి మేజర్ స్కేల్ని ప్రాక్టీస్ చేస్తాం. ఆ విధంగా నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు మనం జి మేజర్ స్కేల్ని ఎలా ప్లే చేయాలో చూద్దాం. మనం ఆల్రెడీ ఏదైనా మేజర్ స్కేల్ని ప్లే చేయడానికి ఒక నెంబర్ సిరీస్ అనేది మనం తెలుసుకున్నాం. ఆ నెంబర్ సిరీస్ని మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. 1, 3, 5, 6, 8, 10, 12, 13. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 1, 3, 5, 6, 8, 10, 12, 13. మనం సి మేజర్ స్కేల్ని తయారు చేసేటప్పుడు సిని 1 అనుకున్నాం. సో జి మేజర్ స్కేల్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు జి 1 అవుతుంది. ఓకే, సి మేజర్ స్కేల్ని తయారు చేసేటప్పుడు సి ఎలా 1 అయిందో జి మేజర్ స్కేల్ని మనం ప్లే చేసేటప్పుడు జి 1 అవుతుంది. తర్వాత నెంబర్ సిరీస్ని ఫామ్ చేసి మనం జి మేజర్ స్కేల్ని ప్లే చేయొచ్చు. సో జి 1 అవుతుంది కాబట్టి మనకు కావలసిన నెంబర్ ఏంటి, తర్వాత 3 కావాలి కాబట్టి ఈ జి షార్ప్ 2 అయితే ఈ ఏ అనేది 3 అవుతుంది. దీన్ని ప్లే చేస్తాం. తర్వాత మనకు కావలసింది 5 కాబట్టి ఈ ఏ షార్ప్ 4 అవుతుంది, ఈ బి అనేది 5 అవుతుంది. దీన్ని ప్లే చేస్తాం. తర్వాత 6 సి, మనకు కావాల్సిన 6 కాబట్టి సిని ప్లే చేస్తాం. తర్వాత మనకు కావాల్సింది 8 కాబట్టి ఈ షీ షార్ప్ 7 అవుతుంది, ఈ డి అనేది 8 అవుతుంది కాబట్టి డీని ప్లే చేస్తాం. తర్వాత మనకు కావాల్సింది 10, ఈ డి షార్ప్ మనకి 9 అవుతుంది, ఈ ఈ అనేది 10 అవుతుంది కాబట్టి ఈని ప్లే చేస్తాం. తర్వాత మనకు కావాల్సింది 12 కాబట్టి ఈ ఎఫ్ అనేది 11 కాబట్టి ఈ ఎఫ్ షార్ప్ 12 అవుతుంది, జి అనేది 13 అవుతుంది. ఓకేనా? కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోవద్దు. మనం ఇదివరకు వీడియోలో మనం బాగా విపులంగా డిస్కస్ చేయడం జరిగింది. దయచేసి ఆ వీడియోని చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందని నా యొక్క ఒపీనియన్. ఓకే, 1, 3, 5, 6, 8, 10, 12, 13. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి. 1, 3, 5, 6, 8, 10, 12, 13. ఓకే, 13, 12, 10, 8, 6, 5, 3, 1. జి మేజర్ స్కేల్లో మనకి ఒక్క షార్ప్ మాత్రమే ఒక షార్ప్కి మాత్రమే వస్తుంది, అది ఎఫ్ షార్ప్. ఓకేనా? సి మేజర్ స్కేల్లో అయితే మనకి ఎటువంటి షార్ప్కి రాదు, అంటే ఎటువంటి బ్లాక్కి రాదు. ఈ జి మేజర్ స్కేల్లో ఒక ఎఫ్ షార్ప్ అనేది ఒక బ్లాక్ కీ అనేది మనకి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. ఇప్పుడు మనం జి మేజర్ కార్డ్ని ఎలా ప్లే చేయాలో చూద్దాం. జి మేజర్ కార్డ్ని ప్లే చేయాలనుకుంటున్నప్పుడు ముందుగా మనం జీని ప్లే చేస్తాం.
జీ ని ప్లే చేసిన తర్వాత మూడు కీస్ని ఎలిమినేట్ చేస్తాం, అంటే జి షార్ప్, ఏ షార్ప్ ఎలిమినేట్ చేసి తర్వాత ఉన్న కీ ఏంటి, బీని ప్లే చేస్తాం. తర్వాత ఈ బీ తర్వాత రెండు కీస్ ఎలిమినేట్ చేస్తాం, అంటే సిని సి షార్ప్ని ఎలిమినేట్ చేసి తర్వాత ఉన్న కీని ప్లే చేస్తాం, అంటే డి. ఇప్పుడు ఈ మూడు కీస్ని కలిపి ప్లే చేస్తాం, ఇది జి మేజర్ కార్డ్ అవుతుంది. జి బి డి, ఇక్కడ మూడు కీస్ ఎలిమినేట్ చేసాం, ఇక్కడ రెండు కీస్ ఎలిమినేట్ చేసాం. ఇదే ట్రిక్తో మనం ఈ 12 కీస్ యొక్క ఏ మేజర్ కార్డునైనా ప్లే చేయొచ్చు. ఫస్ట్ మూడు వదిలేస్తాం, సెకండ్ రెండు వదిలేసేసి ఈ ఉన్న ఈ మూడు కీస్ని ఒకేసారి అలా ప్లే చేస్తే అది జీ మేజర్ కార్డ్ అవుతుంది. ఏదైనా ఒక కార్డ్ని మనం ప్లే చేయాలంటే కంపల్సరీ మూడు కీస్ అనే ఉండాలి. ఓకే, ఆ మూడు కీస్ని ఒకేసారి ప్లే చేస్తేనే అది మేజర్ కార్డ్ అవుతుంది. మేజర్ అయినా మైనర్ అయినా మూడు కీస్ అనేవి కంపల్సరీగా మనం ఒకేసారి ప్లే చేయాలి, దాన్నే కార్డ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం జీ మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఫ్యామిలీ కార్డ్స్ అనేవి ఎలా ఏర్పడతాయంటే, ఒక స్కేల్లో ఉండే 8 స్వరాల్లో 4వ స్వరం, 5వ స్వరం, 6వ స్వరం, అంటే 4వ స్వరం యొక్క మేజర్ కార్డు, 5వ స్వరం యొక్క మేజర్ కార్డు, దానికి ఫ్యామిలీ కార్డ్స్ అవుతాయి. 6వ స్వరం యొక్క మైనర్ కార్డు కూడా దాని ఫ్యామిలీ అవుతుంది. అంటే ఈ ప్రతి మేజర్ కార్డుకి ఒక రిలేటివ్ మైనర్ కార్డు ఉంటుంది. ఆ రిలేటివ్ మైనర్ కార్డు ఏంటంటే ఒక మేజర్ స్కేల్లో 6వ స్వరం, ఒక మేజర్ స్కేల్లో 6వ స్వరం ఆ స్కేల్ యొక్క రిలేటివ్ మైనర్ కార్డ్ అవుతుంది. మనకి ఈ కార్డుకి రిలేటివ్ మైనర్ కార్డు ఉన్నట్టే ఒక మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ స్కేల్ కూడా ఉంటుంది. ఈ రిలేటివ్ మైనర్ స్కేల్స్ గురించి మనం మైనర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం మేజర్లు కదా మాట్లాడుకుంటుంటా, అందుకనే మనం మైనర్ స్కేల్ని ఇప్పుడు కాకుండా మైనర్ స్కేల్ చెప్పుకున్నప్పుడు ఈ రిలేటివ్ మైనర్ స్కేల్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఓకే, ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ జీ మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్ ఎలా ప్లే చేయాలో చూద్దాం. ముందు ఇందాక మనం ఒక నెంబర్ సిరీస్ చెప్పుకున్నాం కదా, మేజర్ స్కేల్స్ని మనం సింపుల్గా ప్లే చేయడానికి ఆ నెంబర్ సిరీస్ని కంచే పక్కన పెట్టేస్తే ఒక మేజర్ స్కేల్లో ఉన్న 8 స్వరాలకి నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఈ మనకి స్కేల్ ఏంటి, జీ మేజర్ స్కేలు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 స్వరాల్లో 4వ స్వరం ఏది, 1, 2, 3, 4. ఈ సి అనేది 4 అవుతుంది, కాబట్టి ఈ సి మేజర్ని ప్లే చేస్తాం. ఇదొక ఫ్యామిలీ కార్డ్ అవుతుంది. తర్వాత 5వ స్వరం ఏది, 1, 2, 3, 4, 5, అంటే డి. ఈ డి మేజర్ కార్డ్ని ప్లే చేస్తాం, ఇదొక మేజర్ కార్డ్ అవుతుంది. తర్వాత 6వ స్వరం ఏది, 1, 2, 3, 4, 5, 6. ఈ అనేది ఈ జి మేజర్ యొక్క రిలేటివ్ మైనర్ అవుతుంది, అంటే ఈ మైనర్ని ప్లే చేయాలి, ఈ మేజర్ కాదు. ఈ మైనర్ అనేది దీని యొక్క రిలేటివ్ మైనర్ కార్డ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, జి మేజర్, సి మేజర్, డి మేజర్, ఈ మైనర్, ఇవి జి మేజర్ కార్డ్ యొక్క ఫ్యామిలీ కార్డ్స్. ఓకేనా, జి మేజర్, సి మేజర్, డి మేజర్, ఈ మైనర్. మనం ఈ రిలేటివ్ మైనర్ని ఈ పక్కనే కాకుండా ఈ పక్కన కూడా ప్లే చేయొచ్చు. అంటే జి మేజర్ కార్డ్ని ఇలా ప్లే చేసిన తర్వాత ఇలా ఈ యొక్క రిలేటివ్ మైనర్ని వేసుకోవచ్చు, ప్లే చేయొచ్చు. ఓకేనా, అంటే ఈ జి నుంచి 3వ స్వరం వెనక్కి వెళ్ళాలి, 3 స్వరాలు వెనక్కి వెళ్ళాలంటే 1, 2, 3 ఈ మైనర్ ఈ జీకి రిలేటివ్ మైనర్ కార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ కార్డ్స్ ఇవి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ కార్డ్స్ అన్నింటిని కూడా ఒకే ఆక్టేవ్లో ఎలా ప్లే చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఇన్వర్షన్స్ గురించి తెలుసుకోవాలి. ఇన్వర్షన్ అంటే మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాం.
ఇన్వర్షన్ అంటే ఒక ఆక్టేవ్లో ఉన్న ఒక స్వరాన్ని వేరే ఆక్టేవ్లోకి మార్చడం. అంటే ఈ ఆక్టేవ్ల వల్ల మనకి ఫ్యామిలీ గార్డ్స్ ప్లే చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఈ జీ మేజర్ యొక్క ఫ్యామిలీ గార్డ్స్ని సింపుల్గా ఒక ఆక్టేవ్ ఎలా ప్లే చేయాలో చూద్దాం. ముందుగా జీ మేజర్ని నార్మల్గానే ప్లే చేద్దాం. ఓకే, దాని తర్వాత మనం ఏం ప్లే చేయాలి? సి మేజర్ ప్లే చేయాలి కదా. దాని ఫ్యామిలీ కార్డు ఏంటి? ఫ్యామిలీ కార్డ్స్ ఏంటి? జీ మేజర్, సి మేజర్, డి మేజర్, ఈ మైనర్. సో జీ మేజర్ని యాక్చువల్గానే ప్లే చేస్తాం. ఇప్పుడు మనం సి మేజర్ వేయాలి కదా. సి మేజర్ నేను ఇలా వేస్తాను. ఇక్కడ నేను ఏం చేశాను? సి మేజర్ మనం నార్మల్గా ఎలా ప్లే చేస్తాం? ఇలా వేస్తాం. అంటే ఇక్కడ ప్లే చేయవలసిన ఈ జీని ఇక్కడ ప్లే చేశాను. ఓకే, జీ మేజర్, ఇది సి మేజర్. అంటే ఈ జీ ఇక్కడది కాదు, ఇక్కడది. ఇక్కడ కాకుండా నేను ఇక్కడ ప్లే చేశాను. తర్వాత మనం డి మేజర్ని ప్లే చేయాలి. ఓకే, ఇలా ప్లే చేశాను. అంటే ఇక్కడ ప్లే చేయవలసిన ఈ ఏని ఇక్కడ ప్లే చేశాను. ఓకే, తర్వాత ఈ మైనర్ని ప్లే చేయాలి. ఎలా ప్లే చేస్తాం ఈ మైనర్? ఇలా. అంటే ఇక్కడ ప్లే చేయవలసిన ఈ బీని ఇక్కడ ప్లే చేశాను. మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కాకపోతే ఇవి నేర్చుకోవటం వల్ల మీరు చాలా ఈజీగా కార్డ్స్ అనేవి ప్లే చేయగలుగుతారు. ఒకసారి చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఈ విధంగా మనం ఇన్వర్షన్లోకి మార్చుకుంటే ఈజీగా కార్డ్స్ అనేవి ప్లే చేయొచ్చు. అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక మీరు కామెంట్లో కామెంట్ చేయండి. కంపల్సరీ ఈ డి మనం ఈ జీ గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.